హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్. ఈరోజు ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే పాలపూరీలు. చాలా బాగుంటాయి, చాలా ఓల్డ్ రెసిపీ అన్నమాట. ఇప్పట్లో అయితే అసలు ఎవ్వరూ ఈ స్వీట్ని ట్రై కూడా చేయట్లేదు. నా చిన్నప్పటి నుంచి నేను ఏదైనా ఇష్టంగా తినే స్వీట్ ఉంది అంటే అది పాలపూరినే. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. చాలా సింపుల్గా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో మనమైతే ఈ యమ్మీ స్వీట్ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు ఈ రెసిపీ చాలామందికి తెలియని కూడా తెలియదండి. చాలా వందల ఏళ్ళ క్రితం నాటి రెసిపీ అన్నమాట. ఇది మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న రెసిపీ, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మన పాలపూరి రెసిపీని ప్రిపేర్ చేసుకుందామా? అందుకోసం నేనైతే ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకుంటున్నాను. అందులోకి కొద్దిగా సాల్ట్, ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి అంతా బాగా మిక్స్ చేసుకొని ఎక్కడ ఉండనేది లేకుండా బాగా నెయ్యి కలిసేలాగా ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మన చపాతీ పిండిని బాగా ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం హార్డ్గానే కలుపుకోండి, మరి అంత సాఫ్ట్గా అవసరం లేదు. ఇది కాసేపు పక్కన పెట్టేసుకోండి, ఒక 20 మినిట్స్ అలాగా. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం నేను గసగసాలు తీసుకుంటున్నానండి. మీరు చేసుకునే పాకం క్వాంటిటీని బట్టి తీసుకోండి. కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోండి గసగసాలని. చూసారు కదా, ఇప్పుడు మనం వేయించుకున్న ఈ గసగసాలని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గసగసాల్లోకి మీరు కావాలంటే బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా పచ్చి బియ్యంని నానబెట్టి వాటర్తో సహా అందులోకి వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేస్తున్నాను. మీ దగ్గర బియ్యం పిండి ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం థిక్నెస్ కోసం ఇవి వేసుకోవాలి. అలాగే ఒక 6 to 7 ఇలాచి వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి వేస్తున్నాను నేను. మీరు కావాలంటే డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మెత్తగా వెన్నలాగా మనమైతే మిక్సీ పట్టుకోవాలి. చాలా స్మూత్గా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు కాజు వేస్తున్నాను, మంచి టేస్ట్ కోసం. ఇప్పుడు మళ్ళీ కొద్ది కొద్దిగా పాలు అనేది మిక్స్ చేసుకుంటూ మనమైతే స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తని పేస్ట్ చేసుకుంటేనే మనకు అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పాలపూరిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట. మనం ఈ పాకం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను. పాలంతా బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మీ స్వీట్కి తగినట్టు పంచదార వేసుకోండి. నేనైతే 1 కప్ పంచదార వేశాను. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా నెమ్మదిగా వేసుకొని బాగా మిక్స్ చేస్తూ తక్కువ మంటలోని లో ఫ్లేమ్లోని బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మిక్స్ చేస్తూనే ఉండాలి. చాలా ఓపిక్గా ఒక 20 మినిట్స్ పాటు మనం ఈ పాకంనైతే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, అది కంప్లీట్గా కూల్ అవ్వాలి. ఆ లోపు మనం పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగ పూరీలు మొత్తం ఒత్తేసుకోవాలి. మనకు ఈ రెసిపీకి పూరీ పొంగనవసరం లేదండి, మనకు అప్పడాల్లాగా వస్తే సరిపోతుంది. కొంచెం క్రిస్పీగా ఉంటేనే మనకైతే ఈ పాలపూరీలు టేస్ట్ ఉంటాయన్నమాట. చూసారు కదా, మీకు ఇంకా పొంగకుండా కొంచెం గట్టిగా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. పూరీలు మనం ఒత్తుకునేటప్పుడు ఇలాగ ఫోర్క్తో హోల్స్ చేసుకున్నారంటే పూరి పొంగకుండా వచ్చేస్తుంది, చక్కగా మనకైతే క్రిస్పీగా పూరీలు అయితే రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, మొత్తం పూరీలని ఇలాగ తయారు చేసుకున్న తర్వాత మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇలాగ పూరీని డిప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 10 to 15 సెకండ్స్ ఉంటే సరిపోతుంది పాకంలో, పూరీ అనేది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. లేదు మీరు ఇంకా ఎక్కువ సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఒక
20 ఆ 30 సెకండ్స్ పెట్టి మరి బయటికి తీసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూసారా, ఇలాగ పూరీలన్నింటినీ పాకంలో ఒక 10-15 సెకండ్స్ పెట్టి పక్కకు తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, తింటుంటే కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎన్ని తింటున్నామో కూడా లెక్క లేకుండా తినేస్తుంటాము. అంత బాగుంటాయి, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. కావాలంటే పైన ఇంకా మీరు కొద్దిగా పాకం వేసుకొని తినేయచ్చు. ఇలాంటి స్వీట్ రెసిపీస్ని పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట ఇది. మీకు షుగర్ నచ్చకపోతే షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. బట్ షుగర్ వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా, ఇలాగ మొత్తం పూరీస్ అన్నిటినీ ఇలాగ నీట్గా పాకంలో డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చాలా ఈజీ రెసిపీ, చాలా త్వరగా అయిపోతుంది. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు తొందరగా ఇలాగ స్వీట్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం పైన కూడా కొద్దిగా పాకం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే యమ్మీ పాలపూరీలు రెడీ అయ్యాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇదేం కొత్త రెసిపీ కాదు, చాలా ఓల్డ్ రెసిపీనే. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మన పాలపూరి అనేది రెడీ అయిందో. మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి ఎమ్మీ ఎమ్మీ హెల్తీ రెసిపీస్ని ఒకసారి ట్రై చేయండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్, బాయ్.